नमस्ते वेलकम टू DN5 न्यूज़ मुंदुगा मुख्यांशालु अंडर 19 क्रिकेट वाइस कैप्टन गा एंपिकैन गुंटूरुकु चेंदिन शेख रशीद को मंत्री अवंती श्रीनिवासराव अभिनंदनलु वाईसीपी पालनलो ग्राम पंचायतीलु अस्तव्यस्तंगा मारायन्न टीडीपी अधिनेत चंद्रबाबु नायडु राष्ट्रम हक्कुलु केंद्रानिकि ताकट्टु पेट्टिन वाईसीपी मीडियातो सीपीएम राष्ट्र कार्यदर्शि वी श्रीनिवासराव ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసవి తాగునీటి వనరులపై ప్రకాశం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు చీరాల పట్టణం 24వ వార్డు వైకుంఠపురం ఎఎన్ఎంఎస్ సత్యవతి బదిలీకి నిరసనగా మహిళల ర్యాలీ వేటపాలెం మండలం దేశాయపేటలో చోరీ 6 సవల బంగారు ఆభరణాలు అపహరణ గుంటూరుకు చెందిన షేక్ రషీద్ అండర్ 19 క్రికెట్ వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అభినందించారు 2014 నుండి వివిధ క్రికెట్ టోర్నమెంట్లలో క్రీడాకారుడు సాధించిన విజయాలను చెప్పారు క్రికెట్ లో మరింత రాణించాలని కోరారు फादर ज्योति दंपत की गुंटूर जन्म मरी पदना 14 इयर्स मैं बालूर क्रिकेट जो की एलक्ट रूल पदना पन्न अला 13 14 15 संवस वरस 3 संवस आंध्र क्रिकेट असोसिएशन तरफ आड़ा आय मरी दाने तरवा चला मैच आय ఆడటం జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి మరి 2017 18 లో 16 సంవత్సరాల లోపు జట్టుకి నాయకత్వం వహిస్తూ పాండిచ్చేరి లో డబుల్ సెంచరీ కర్ణాటక గోవా మరి కేరళ రాష్ట్రాలపై అన్ని సెంచరీస్ కూడా సాధించడం జరిగింది 21-22 లో మహిళల్లో జరిగిన 19 సంవత్సరాల లోపు మరి బాలుర్ అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో ఈయన ట్రోఫీ తీసుకున్నారు ఇలా మరి చాలా మన స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ట్రోఫీస్ ఆడటం విజయం సాధించడం చాలా సంతోషం అన్నిటికంటే ముఖ్యంగా కలకత్తా బంగ్లాదేశ్ ఇండియా ఏ ఇండియా బి అలా మరి ఈ ట్రయాంగిల్ దీంట్లో సెంచరీ సాధించడం తర్వాత 19 ఇయర్స్ లోపు ఈ బాయ్స్ క్రికెట్కి ఎంపికవడం కాకుండా దుబాయ్లో మరి ఆసియా కప్ టోర్నీలో పాల్గొని శ్రీలంకపై అజేయంగా 90 రన్స్ చేసి మరి ఆసియా కప్ విజేతలుగా ఇండియా నిలవడానికి కారణమైంది దానితో పాటు మరి అండర్ 19 బాయ్స్ క్రికెట్ దీంట్లో ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ లీగ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాపై 36 క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ 26 పరుగులు చేశారు సెమీఫైనల్స్లో కూడా ఆస్ట్రేలియాపై కెప్టెన్ ఎస్జూల్తో కలిసి 204 కీలక భాగస్వామ్యం నిలిపి 94 పరుగులు చేసి ఆ విజయంలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై హాఫ్ సెంచరీ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ మరి ఇండియా గెలవడానికి కారణమయ్యారు ప్రధాన కారణమయ్యారు అలాగే ఇప్పుడు రేపు ఫిబ్రవరి 17 నుంచి ఇప్పుడు త్రివేంద్రంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ టోర్నీలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రంజీ జట్టు కూడా సెలెక్ట్ అవడం జరిగింది మరి వీరు మన వేణుగోపాల్ గారి తర్వాత మన తెలుగు వారు మన రషీద్ గారు మన ప్రాంతం నుంచి ఈ ఇండియా క్రికెట్లో ఆడటం మరి వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాలి సంతోషం టీడీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు స్వర్ణయుగమని వైసీపీ పాలనలో పంచాయతీలు అస్తవ్యస్తంగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు పంచాయతీ సర్పంచుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు గత ఎన్నికల్లో అరాచకాలు జరిగాయన్నారు గ్రామ స్వరాజ్యం రావాలంటే సర్పంచులకు అధికారాలు ఇవ్వాలి ఏదైతే రాజ్యాంగ సవరణ 73 74 తీసుకొచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినప్పుడే గ్రామాల అభివృద్ధి అవుతుందని నమ్మి రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి
రాజేంద్ర ప్రసాద్ గారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన ఇటువంటి వేదికపై నుండి నాయకత్వం మొత్తం ఇప్పుడు కొంతమంది సర్పంచులు ఉన్నారు మీకు కొంత అవగాహన కూడా లేకపోవచ్చు. ఆయన ఈ రోజు పోరాడలేదు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో సర్పంచులకు అధికారాలు ఇవ్వాలి అదే మార్గా రాజీ లేని మిలిటెంట్ పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి చాలా పనులు చేపించారు. అపోజిషన్ లో ఉంటే మా సహకారం కూడా తీసుకుని ఆ రోజు పోరాడి రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా ఎదిరించి రాజీ లేని పోరాటం చేశారు. అలాంటి పోరాటాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది గ్రామాలు. గ్రామాలు అభివృద్ధి అవుతేనే దేశం అభివృద్ధి అవుతుంది. గ్రామాల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఎక్కడి నుంచో ఆఫీసర్లు వచ్చి పనులు చేస్తారంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడైతే గ్రామంలో ఉండే మీరందరికీ కూడా అధికారం ఇచ్చి ఈరోజు కొండే వాళ్ళందరం కూడా రాష్ట్రంలో దేశంలో రాజకీయం చేసే ప్రతి ఒక్కరిని ఒకసారి మీరు చూస్తే ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గ్రామాల నుంచి వస్తున్నారు. అలాంటి గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులకి అధికారాలు ఇవ్వకుండా ఏదో చిన్న చూపు చూసి ఈరోజు సర్పంచులున్నారు. మీరు సర్పంచులంతా కూడా నేరుగా ఎంపిక కాబడ్డారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే డైరెక్ట్ ఎలక్షన్ లో మీరందరూ గెలిచారు. అంటే ప్రజల చేత మీరు ఎంపిక కాబడ్డారు. అదే సమయంలో మొన్న జరిగిన ఎన్నికలు చాలా అరాచకాలు జరిగాయి. మామూలు అరాచకాలు కాదు. నేనైతే ప్రతిరోజు మానిటర్ చేశాను. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఆ రోజు ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేశాం. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ చేయకూడదని హుకుం జారీ చేశారు. ఆ రోజు మేజర్ పంచాయతీలకు 15 లక్షలు ఇస్తున్నామని చెప్పి మైనర్ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి బలవంతపు యునానిమస్ ఏకగ్రీవాల కోసం తాపత్రయపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే హెల్తీ కాంపిటీషన్ వస్తుంది. ప్రజల మనోభావాలు తెలుస్తాయి. ఒత్తిడి తీసుకురావడం, బెదిరించడం, లేకపోతే రౌడీజం చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే నేను చూస్తూనే అన్ని అనుభవించా. మొదట ఎన్నికలు అనౌన్స్ చేసినప్పటి నుంచి బెదిరింపుల పర్వం ప్రారంభమైంది. అక్కడి నుంచి యునానిమస్ గా చేయమని చెప్పి ఒత్తిడి తీసుకుని పోలీసే వచ్చి రాజీ చేయడం బెదిరించడం చేశారు. మామూలు బెదిరింపులు కాదు. దాన్ని తట్టుకొని ఎవరైనా నిలబడతామంటే మీ నామినేషన్ ని వ్యాలిడ్ కానీయకుండా చేశారు. ఎక్కడికక్కడ స్క్రూటిన్లో తీసేశారు. అది కూడా తట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాలా ముందుకు పోతే అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్నికలప్పుడు ఎన్ని బెదిరించాలో అన్ని బెదిరించారు. ఎన్నికల ప్రచారమే చేయకుండా చేశారు. అవతల వాళ్ళు స్వేచ్ఛగా చేసుకున్నారు, మిమ్మల్ని చేయకుండా చేశారు. అది అయిన తర్వాత కూడా చూస్తే ఇండల్లో గంజాయి పెట్టి, దొడ్లో గంజాయి పెట్టి, బెదిరించి గంజాయి ఉంది అని కేసులు పెడతామని పెట్టి మిమ్మల్ని వేధించారు. అయినా కూడా కొంతమంది వీరోచితంగా పోరాడి ఎన్నికలు నిలబడి గెలిచారు. మామూలుగా గెలిచిన తర్వాత పంచాయతీలో డిఫెక్ట్ ఉంది. సాయంత్రం ఎన్నికలు అవుతానే మధ్యాహ్నం వరకు ఎన్నికలు జరుగుతాయి, పోలింగ్ జరుగుతుంది, సాయంత్రం కౌంటింగ్ చేస్తారు. దాన్ని సాగదీశారు రాత్రి అంతా. ఎక్కడైతే మన వాళ్ళు పోటీ చేసి ఎక్కడ డబ్బులు కూడా విపరీతం ఖర్చు పెట్టారు, కావాలని మనం ఓడించాలి. మనల్ని ఓడిస్తే తప్ప వాళ్ళు దోచుకోలేదు. అది అయిన తర్వాత రాత్రి 1 గంట వరకు చేసి మీరు గెలిచిన సీట్లు వాళ్ళు గెలిచిన అకౌంట్లు వేసుకున్నారు.
ఎంత దుర్మార్గం అంటే ఇది మామూలు దుర్మార్గం కాదు వీళ్ళంతా కూడా రాక్షసులు అంటాం కానీ రాక్షసుల కంటే మించిపోయారు ఏదైతే ఉగ్రవాదులు ఉంటారు ఉగ్రవాదులకు దయాదాశలే ఉండవు ఉగ్రవాదులకు మించిపోయిన పాలనది ఆ పరిస్థితిలో తీసుకొస్తే అవన్నీ తట్టుకొని గెలిచిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అది వివేకమైన పోరాటం రాజీ లేని పోరాటం చేశారు దానికి మీ అందరి కూడా అభినందనలు ఇదే నిజమైన గెలుపు కేంద్రం రాష్ట్రాల ఉనికిని దెబ్బకొట్టాలని చూస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన వాటా కోసం దేశంలోని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కేసీఆర్ స్టాలిన్ మమతా బెనర్జీ వంటి అందరూ కేంద్రంపై పోరాటం చేస్తుంటే మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు బడ్జెట్లో రాష్ట్రానికి పైసా విదల్చకుండా ఉంటే నోరు మెదపడం లేదన్నారు ఇప్పటికైనా అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు మరోవైపు మన బడ్జెట్ రాష్ట్రాలకు చాలా ఒట్టి మొండి చేయి చూపింది లక్ష కోట్లు గ్రాంట్ల స్థానంలో అప్పుగా ఇచ్చి ఆ అప్పు కూడా షరతులు పెట్టి మీరు ఆ ఆస్తి పన్ను పెంచాలి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచాలని సవా లక్ష ఛార్జీలు పెట్టి అప్పు తీసుకోవడానికి అనుమతిస్తూ ఉంది ఒక రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చి ఏ హక్కులు లేకుండా రాష్ట్రాలు ఉనికినే లేకుండా దెబ్బ కొట్టాలని చూస్తున్నది దీని మీద దేశం అంతా స్పందించింది పక్కన ఉన్న కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న తమిళనాడు స్టాలిన్ కానీ మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ పినరాయి విజయన్ కానీ అందరూ వాళ్ళ రాష్ట్రాల ఇజ్జత్ సమస్య కింద ఒక ఆత్మగౌరవ సమస్య కింద తీసుకుని మా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఇస్తారా లేదా మా నిధులు మాకు ఇస్తారా లేదా మా వాటా మాకు ఇస్తారా లేదని వాళ్ళు తెగబడి పోరాడుతుంటే దేశం అంతా ఒక ప్రత్యామ్నాయం కోసం మోడీ ఎట్లయినా సరే కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని ఎదిరించాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన హక్కుల్ని పణంగా పెట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఒక కాగితం పోయి మోడీకి ఆయన ముందు పడేసి అది బాగుంది ఇది బాగాలేదు ఇది బాగాలేదు అది బాగుందంటూ కొంచెం సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటే దానివల్ల మన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు అందుకని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బీజేపీతర ముఖ్యమంత్రులతో మన ముఖ్యమంత్రి కూడా చేతులు కలిపి రాష్ట్రాల హక్కుల కోసం రాజ్యాంగంలోని ఫెడరల్ హక్కుల కోసం నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం ఈరోజు ఇతర రాష్ట్రాల కన్నా మనకే ఈ అవసరం ఎక్కువ ఉంది ప్రత్యేక హోదా కావాలని మనం పోరాడుతున్నాం మన ప్రధానమంత్రి ప్రత్యేక హోదా అంశం ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి సమావేశంలో పెట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసిపారేసింది అయినా ఏమీ చీమ కుట్టినట్టు కూడా లేదు మన కేంద్ర బడ్జెట్లో మనకు విశాఖ రైల్వే జోన్ వస్తుంది రామాయపట్నం వస్తుంది మన లోటు బడ్జెట్కి డబ్బులు వస్తాయి రాజధానికి డబ్బులు అన్నీ పోలవరానికి వస్తాయి వెనకబడిన ప్రాంతాలకు వస్తాయని అన్నీ మా వల్లే మా కృషి వల్ల వస్తాయని చెప్పారు అందరం మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు పలుకుబడి బాగుంది కేంద్రం దగ్గర అనుకున్నాం రెండు రోజుల తర్వాత బడ్జెట్లో చూస్తే సున్నా సున్నా ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ దాని ప్రస్తావన కూడా లేదు ఏమి సాధించారు వీళ్ళు ముందు గొప్పలు చెప్పుకున్నారు ఇప్పుడు తీరా మనకు సున్నా చుట్టిన తర్వాత ఏమి మాట్లాడటం లేదు కానీ మేము ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పటికైనా తెలుగు ప్రజల తరపు నిలబడి అన్ని పార్టీలను కలుపుకుపోయి కేంద్రం మీద పోరాడండి కేంద్రం నుంచి మన విభజన హామీలు ఎలా అమలు జరిగినాయి మనకు రావాల్సిన నిధులు ఏమిటి వీటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి బీజేపీ వాళ్ళు అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అంటున్నారు ఇక్కడ మేము అధికారంలోకి వస్తే మూడేళ్లలో తిరగొడతాం అంటున్నారు ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు వాళ్ళు అధికారంలో ఒక పైసా ఇవ్వలేదు ఇవ్వనందుకు సంజాయిషి కూడా ఇవ్వటం లేదు అసలు బీజేపీ వాళ్ళకి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడేటువంటి హక్కు కూడా లేదు అందుకనే ప్రజలు నమ్మటం లేదని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొత్త నిన్న మొన్న గుంటూరులో జిన్నా టవర్ లేవనెత్తారు అది ప్రజలు పట్టించుకోలేదు ఇప్పుడు కర్ణాటకలో హిజాబ్ అనే ఒక సమస్య వస్తే దాన్ని పట్టుకొని వివాదాలు చేయాలని చూస్తున్నారు ఈరోజు మన లయోలా కాలేజీలో కూడా హిజాబ్ని లయోలా కాలేజీ యాజమాన్యానికి ఏమొచ్చిందో మాకు అర్థం కావట్లా ఒక మైనార్టీ సంస్థ కొన్ని మైనార్టీల హక్కులను కూడా గుర్తించకుండా అందులోనూ ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీలు ఇటువంటి వివాదాలు రేపి విద్యార్థులు చదివే ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి అకడమిక్ వాతావరణం ఏమిటి ఇవన్నీ చూడకుండా ఈ రకమైనటువంటి మతపరమైన విషయాల్లో జోక్యం యాజమాన్యాలు చూసుకోవటం తప్పది యాజమాన్యాలు డ్రెస్ కోడ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి డ్రెస్ కోడ్ అనేది స్వచ్ఛందమైంది ఎవరికి ఇష్టమైన డ్రెస్ వాళ్ళు వేసుకొస్తారు కీలకమైనటువంటి అంశం వాళ్ళ విద్యా హక్కు వాళ్ళకి చదువు చెప్పాలి మీరు మంచి ఫ్యాకల్టీ పెట్టి చదువు చెప్పండి అందుకు బదులు విద్యార్థులు మీరు ఆ డ్రెస్ వేసుకురావాలి ఈ ముసుగు వేసుకోవద్దంటే మీరు ఐడి కార్డులో ఉన్న ఫోటోలో ఉన్నదాన్నే మేము వేసుకొచ్చామని వాళ్ళు ఒకవైపు చెబుతున్నారు అందుకని ఇటువంటి సున్నితమైన విషయాలను వివాదాలు చేసి యాజమాన్యాలు
దాని తలదూరిస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా మత సామరస్యాన్ని కాపాడడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్తో చర్చించి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ కొమ్మూరి శ్రీనివాసరావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జర్నలిస్టులు కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్ కావాలని చెప్పి కోరారు. నేను తప్పకుండా ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. తాగునీటి సరఫరా, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రకాశం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె విశ్వనాథన్, ట్రైనీ కలెక్టర్ సేదు మాధవన్ పాల్గొన్నారు. ఏం లేదు, ఇప్పుడు లేదు. ఇన్స్ట్రక్షన్ ఎవరింగ్ బోత్ మున్సిపాలిటీ అండి. దర్శిలో 9 హైర్స్ ఇన్ దర్శి, డొనకొండ 56 16, కుర్చేడు 11. టూ లెవెల్ తగ్గిపోయినప్పుడు మనకి ఉన్న స్కీమ్స్ ప్రాసెస్ డ్రై అయిపోయినప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి ఎర్రగొండ పాలెంలో తర్వాత కాకపోతే 24 అప్లికేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి సార్. మనకి మార్కాపురంలో కొంచెం మిస్ అవుతో 84 అప్లికేషన్స్ జరుగుతున్నాయి. చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పొగడదండ రవికుమార్ మాట్లాడారు. కాలేజీలో నేర్చుకున్న చదువులు తల్లిదండ్రులతో పాటు కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ షేక్ బాజీ, ఎంబీఏ హెచ్ఓడి టి కృష్ణబాబు, బీటెక్ సివిల్ హెచ్ఓడి సాంబశివరావు పాల్గొన్నారు. So it proved that we are eligible to join in PC courses. Then there, so whatever we have created, like something with a platform, a strong platform, then there we have to build it. Nikala gaane yamgaru daru mathe thalli office ki vachi vachi kashtapadi vachi ani cheppesi something cheppesi we give some snacks to you. Snacks ani tarvata em jarigindi annu nunchi cheptundi interaction with your parents and it is a very sweet moment. There also we are getting something knowledge of people. Because they, while chepe maatalu anedi nijanga aa moments anedi it's forever. It's forever. So again, I was around 7:30 ki chaala ichipoyachu ani cheppesi happyga venni ledhu tar happyga saan chestaru mosta mari kochundaru ee annondri way mundu polish tharu lekapothe skill lo undi nam baagane chustaru kaina chustaru. So this is all of things. Okay, you are doing something and thinking about this. So what you are with your friends kuchoni em antunnaru em chesaru ee roju what you have learned news today is very very important. చీరాల పట్టణం 24 వార్డు వైకుంఠపురంలో
ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఎస్ సత్యవేదం బదిలీని నిలిపేసి యథావిధిగా కొనసాగించాలి అని కోరుతూ మహిళలు చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వైకుంఠపురం నుండి మహిళలు మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గర్భిణీలు బాలింతలకు సత్యవేదం అందుబాటులో ఉండి సేవలందించారని అన్నారు. ఆమెను కొనసాగించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కమిషనర్ నాగమల్లేశ్వరరావుకు వినతి పత్రాలు అందజేశారు. సత్యవేదంను 9వ వార్డుకు బదిలీ చేయడాన్ని 9వ వార్డు కౌన్సిలర్ మల్లెల లలిత వ్రాతపూర్వక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలోని ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. సుమారు 6 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఉదయం వాకింగ్కు వెళుతూ తలుపులు దగ్గరకు వేసి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఒక దొంగ గోడ దూకి పారిపోవడం కనిపించింది. వెంటనే బాధితురాలు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు బార్లా తెరుచున్నాయి. వెంటనే వేటపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాయిలెట్కి వెళ్ళిన మా మిస్సెస్ బయటికి వాకింగ్కి వెళ్ళి దగ్గర డోర్ వేసి వెళ్ళింది. ఈ లోపల దొంగతనం జరిగింది. నేను బాత్రూమ్ నుంచి వచ్చే లోపల మా ఆవిడ మా మిస్సెస్ కూడా బయటకు వచ్చింది. ఆమె గోడ దూకి అది వెళ్ళేటప్పుడు చూసింది. ఎన్ని 6 సవర్లు బంగారం. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు విచారిస్తున్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అండర్-19 క్రికెట్ వైస్ కెప్టెన్ గా ఎంపికైన గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కు మంత్రి అవంతి శ్రీనివాసరావు అభినందనలు. వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తంగా మారాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రం హక్కులు కేంద్రానికి తాకట్టు పెట్టిన వైసీపీ, మీడియాతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వేసవి తాగునీటి వనరులపై ప్రకాశం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష. చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు. చీరాల పట్టణం 24వ వార్డు వైకుంఠపురం ఏఎన్ఎంఎస్ సత్యవతి బదిలీకి నిరసనగా మహిళల ర్యాలీ. వేటపాలెం మండలం దేశాయపేటలో చోరీ, 6 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.